చంద్రయాన్ 3 ఆగస్ట్ 23వ రోజు సాయంత్రం 6:04 చంద్రుడిపై ల్యాండ్ అవ్వబోతుంది. ఈ ల్యాండింగ్ కనుక సక్సెస్ఫుల్ అవుతే అప్పుడు ఇండియానే చంద్రుడి సౌత్ పోల్లో ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం అవుతుంది. 14 రోజులే ఉండబోతున్న ఈ మిషన్లో చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ అలాగే ప్రగ్యాన్ రోవర్ రెండూ కలిసి ఇవి ల్యాండ్ అయిన కొద్దిసేపట్లోనే చంద్రుడిపైన వాటి స్టడీస్ని చేయడం మొదలు పెడతాయి. అసలు ఈ 14 రోజుల్లో చంద్రయాన్ 3 చంద్రుడిపైన ఎటువంటి స్టడీస్ని చేయబోతుంది, దానికోసం చంద్రయాన్లో ఏ ఇన్స్ట్రుమెంట్స్ని అమర్చారు అనే విషయాల గురించే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది స్పెక్ట్రోపొలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. ఇది ల్యాండర్ మాడ్యూల్ నుండి విడిపోయి చంద్రుడి చుట్టూ ఆర్బిట్ చేస్తున్న ప్రొపల్షన్ మాడ్యూల్లో ఉంటుంది. ఇది మన సోలర్ సిస్టమ్కి బయట ఉండే ఇతర భూమి లాంటి ఎక్సో ప్లానెట్స్ని కనిపెడుతుంది. రెండవది ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనర్ సిస్మిక్ యాక్టివిటీ. ఈ ఇన్స్ట్రుమెంట్ చంద్రుడిపై జరిగే సిస్మిక్ యాక్టివిటీస్ పైన రీసెర్చ్ చేస్తుంది. ఎలాగైతే మన భూమిపైన భూకంపాలు వస్తాయో అలానే చంద్రుడిపైన కూడా భూకంపాలు వస్తాయి. చంద్రుడిపైన వచ్చే భూకంపాలను మూన్ క్వేక్స్ అంటారు. ఈ మూన్ క్వేక్స్ పైనే ఈ ఇన్స్ట్రుమెంట్ స్టడీస్ని చేయబోతుంది. దీని నుండి కలెక్ట్ చేయబోయే డేటా చాలా ముఖ్యం, ఎందుకంటే ఫ్యూచర్లో స్పేస్ ఏజెన్సీస్ భూమిపై లాగానే చంద్రుడిపైన కూడా ఒక లేజర్ ఇంటర్ఫెరోమెట్రీ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగో లాంటి చాలా అబ్జర్వేటరీస్ని చంద్రుడిపైన నిర్మించాలి అనుకుంటున్నారు. దానికి చంద్రయాన్ కలెక్ట్ చేయబోయే ఈ డేటా కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఐనోస్పియర్, మరో ఇన్స్ట్రుమెంట్ పేరు లాంగ్యూమ్యూర్ ప్రోబ్. ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ కూడా విక్రమ్ ల్యాండర్లోనే అమర్చడం జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ చంద్రుడిపైన ఉండే ప్లాస్మా యాక్టివిటీస్ పైన స్టడీస్ని చేస్తాయి. చంద్రుడి అట్మాస్ఫియర్లో ఉండే చిన్న చిన్న సాలిడ్ డస్ట్ పార్టికల్స్ అలాగే సోలార్ విండ్స్ కారణంగా చంద్రుడి సర్ఫేస్ వరకు వచ్చే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయాన్స్ వంటి పార్టికల్స్ని ఈ ఇన్స్ట్రుమెంట్స్ అబ్జర్వ్ చేస్తాయి. ఈ ప్లాస్మా యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫ్యూచర్లో మనిషి చంద్రుడిపైనే బేస్ని నిర్మించి అక్కడే ఉండాలి అనుకుంటున్నాడు. దానికోసం చంద్రుడి అట్మాస్ఫియర్లోని ఈ ప్లాస్మా యాక్టివిటీస్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ది చంద్రస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ చంద్రుడిపైన ఉన్న పోలార్ రీజియన్స్లోని టెంపరేచర్స్లో వచ్చే మార్పులపైన రీసెర్చ్ చేస్తుంది. ఇక విక్రమ్ ల్యాండర్లోని చివరి ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చేసి లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అరే. ఇది నాసాకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ మన భూమికి అలాగే చంద్రుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ని రియల్ టైంలో కంటిన్యూస్గా మెజర్ చేస్తూ ఉంటుంది. ఈ రియల్ టైం డిస్టెన్స్ మెజర్మెంట్స్ సహాయంతో మనం చంద్రుడి ఆర్బిట్ గురించి, దానివల్ల భూమిపైన వచ్చే మార్పుల గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే భూమిపైన ఉన్న ఓషియన్ కరెంట్స్ ఇంకా టైడల్ ప్యాటర్న్స్ గురించి కూడా ఇంకా బాగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రగ్యాన్ రోవర్. ఈ రోవర్ ల్యాండర్ ల్యాండ్ అయిన పాయింట్ నుండి 500 మీటర్స్ దూరం వరకు చంద్రుడిపైన ప్రయాణించబోతుంది. ఈ రోవర్ యొక్క ఫ్రంట్ వ్యూని చూడడానికి 2 కెమెరాస్ని ఉపయోగించారు. ఇవి రోవర్కి ముందున్న చంద్రుడి సర్ఫేస్ని స్కాన్ చేసి ఆ ఇమేజెస్ని ఫస్ట్ ల్యాండర్కి పంపిస్తాయి. ల్యాండర్ వాటిని మనకు పంపిస్తుంది. ఈ రోవర్లో మొత్తం 2 ఇన్స్ట్రుమెంట్స్ని అమర్చారు. ఒకటి లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్, మరొకటి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ చంద్రుడి సర్ఫేస్ లోపల ఉన్న కెమికల్ ఎలిమెంట్స్ని అనలైజ్ చేస్తాయి. అలాగే చంద్రుడి సర్ఫేస్లో వస్తున్న మార్పులపైన కూడా ఇవి స్టడీస్ని చేయబోతున్నాయి. ఇవి ఫ్రెండ్స్ చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన తర్వాత చంద్రుడిపైన చేయబోయే ఎక్స్పెరిమెంట్స్. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యి ఈ స్టడీస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ని అన్నిటినీ సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి అని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి స్పేస్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.